హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చాలా తక్కువ పెట్టుబడితో ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు. చాలామందికి ఈ బిజినెస్ గురించి తెలియదు. ఆ బిజినెస్ ఏంటి అంటే గార్లిక్ పీలింగ్ బిజినెస్. ముఖ్యంగా గార్లిక్ పీలింగ్ అంటే ఏంటి అంటే తెల్లగడ్డల్ని, వలిచిన వాటిల్ని మనం సేల్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. చాలామందికి డౌట్ ఉంటుంది వీటిల్ని ఎవరు పర్చేస్ చేస్తారు అనేసి. హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళు, పికిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, ఇంతేకాకుండా మసాలా కంపెనీస్ వాళ్ళు ఖచ్చితంగా ఈ పీల్డ్ గార్లిక్ని యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ గార్లిక్ని పీల్ చేసేంత టైం అనేది ఉండదు కాబట్టి మన దగ్గర పర్చేస్ చేస్తారు. సో ఈ బిజినెస్ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి అంటే గార్లిక్. ఇది మనకి మార్కెట్లో సుమారుగా పర్ కేజీ వచ్చేసి 150 రూపీస్ దాకా దొరుకుతుంది. ఇందులో మీకు ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అనేసి రకరకాలైనటువంటి గ్రేడింగ్లో ఉంటాయి. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరు రా మెటీరియల్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ గార్లిక్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే హోల్సేల్గా మీ లోకల్లోనే పర్చేస్ చేసుకోవచ్చు, లేదా ఇండియా మార్ట్ లాంటి ఆన్లైన్ కంపెనీస్ దగ్గర కూడా మీరు సెర్చ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కావాల్సింది వచ్చేసి ప్లాస్టిక్ పౌచెస్, అంటే ఈ పీల్డ్ అయినటువంటి వలిచినటువంటి తెల్లగడ్డల్ని ప్యాకింగ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్. ఇది పర్ కేజీ మీకు వచ్చేసి సుమారుగా 250 రూపీస్ వరకు ఉంటుంది. ఇక మనము ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే గనక ఎక్కువ మొత్తంలో మనం గార్లిక్ని పీల్ చేయాలి అంటే మిషనరీస్ కావాలి. ముఖ్యంగా ఈ బిజినెస్కి 4 టైప్స్ ఆఫ్ మిషన్స్ కావాలి. ఒకటి వచ్చేసి గార్లిక్ బల్బ్ బ్రేకింగ్ మిషన్. ఇదేం చేస్తుందంటే తెల్లగడ్డల్ని బ్రేక్ చేస్తుంది చిన్న చిన్న పీసెస్గా. ఈ మిషన్ వచ్చేసి మీకు 30,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ మధ్యలో ఉంటుంది. ఇది ప్రొడక్షన్ని చేసేదాన్ని బట్టి మీకు ప్రైస్ డిసైడ్ అవుతుంది. 50 కేజీస్ నుంచి 100 కేజీస్ వరకు మీకు ప్రొడక్షన్స్ ఇస్తాయి. ఇక గార్లిక్ పీలింగ్ మిషన్ నెక్స్ట్. ఇది వచ్చేసి పీసెస్ చేసినటువంటి గార్లిక్ పైన ఉన్నటువంటి పొట్టుని పీల్ చేస్తుంది. ఈ మిషన్స్ వచ్చేసి మీకు 20,000 రూపీస్ నుంచి 5 లాక్ రూపీస్ మధ్యలో ఉంటాయి. ఇది కూడా ప్రొడక్షన్ని బేస్ చేసుకొని మీకు ప్రైజ్ ఉంటుంది. నెక్స్ట్ కావాల్సిన మిషన్ వచ్చేసి వేయింగ్ మిషన్. అంటే మనము ఈ పీల్ అయినటువంటి గార్లిక్ని 1/2 కేజీ, 1 కేజీ, 2 కేజీస్లో ప్యాకింగ్ చేయడానికి, తూకం వేయడానికి కావాల్సినటువంటి వేయింగ్ మిషన్ కావాలి. ఇది వచ్చేసి 1,000 రూపీస్ అలాగా ఉంటుంది. ఇక పౌచ్లో ఈ తెల్లగడ్డల్ని వేసిన తర్వాత ప్యాక్ చేయడానికి సీలింగ్ మిషన్ కావాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి 1,000 రూపీస్ ఉంటుంది. ఈ 4 మిషన్స్ టోటల్గా మనకి సుమారుగా ఒక 75,000 రూపీస్ వరకు అవుతుంది. ఇక మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్. తినే పదార్థాలు కావచ్చు, తాగే పదార్థాలు కావచ్చు, వీటికి ముఖ్యంగా కావాల్సింది ఫుడ్ లైసెన్సు. ఇక మీరు బిజినెస్ని ఎక్కువ భారీ ఎత్తున కనుక చేస్తే కనుక కరెంట్ అకౌంట్ కావాల్సి వస్తుంది, జిఎస్టీ తీసుకోవాల్సి వస్తుంది. ఇక మీరు ఈ బిజినెస్ని భారీ ఎత్తున చేయాలి అని అనుకుంటే మీ ఓన్ బ్రాండ్కి ట్రేడ్ మార్క్ లైసెన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మీ లోకల్లో ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్స్, క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, పికిల్స్ తయారు చేసేవాళ్ళు, అలాగే మసాలా మేకింగ్ కంపెనీ వాళ్ళు, అంతేకాకుండా మీరు ఆన్లైన్లో కూడా ఈ కామర్స్ సైట్స్లో కూడా మీరు సేల్ చేయవచ్చు. ఇక ఈ బిజినెస్లో ప్రాఫిట్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయనేది చూద్దాము. మనం గార్లిక్ని పర్ కేజీ 150 రూపీస్ వరకు పర్చేస్ చేసుకోవచ్చు. మనం పీల్ చేసినటువంటి గార్లిక్ని ప్యాకింగ్ చేసి సేల్ చేయడానికి 200 రూపీస్ నుంచి 220 రూపీస్ వరకు సేల్ చేయవచ్చు. అంటే పర్ కేజీ మనకి ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీగా 50 రూపీస్ నుంచి 70 రూపీస్ ఉంటుంది. ఇక ఎలక్ట్రిసిటీ, లేబర్ కాస్ట్, ప్యాకింగ్ కాస్ట్ అండ్ డెలివరీ కాస్ట్ అన్నీ చూసుకుంటే కనుక ఒక 15 రూపీస్ వరకు ఉంటుంది. అంటే మనకి పర్ కేజీకి మినిమం 50 రూపీస్లోంచి 15 రూపీస్ కనుక మైనస్ చేస్తే 35 రూపీస్ మనకి పర్ కేజీ మీద ప్రాఫిట్ ఉంటుంది. సో 25,000 రూపీస్ నుంచి 30,000 వరకు మిషన్ అవుతుంది. ఇది వచ్చేసి మీకు 35 కేజీస్ నుంచి 40 కేజీస్ 8 అవర్స్లో ప్రొడక్షన్ ఇస్తుంది. సో పర్ డే మనకి ప్రాఫిట్ వచ్చేసి సుమారుగా 1,200 రూపీస్ నుంచి 1,400 ఉంటుంది. సో మనం పర్ డే సుమారుగా ఒక 20 to 25 కేజీస్ కనుక డెలివరీ చేయగలిగితే మనకి ప్రాఫిట్ వచ్చేసి 700 రూపీస్ నుంచి 800 రూపీస్ వరకు మార్జిన్ ఉంటుంది. సో మీరు ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక గూగుల్లో వెళ్ళేసి మీకు కావాల్సినటువంటి మిషనరీస్ నేమ్ అంటే గార్లిక్ బల్బ్ బ్రేకింగ్ మిషన్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు మిషన్ మ్యానుఫ్యాక్చరర్స్ దొరుకుతారు. సో గార్లిక్ పీలింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్తే ఆ మిషన్ దొరుకుతుంది. ఇక అమెజాన్లో మీకు వేయింగ్ మిషన్, పౌచ్ ప్యాకింగ్ మిషన్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.